విశాఖ జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలెం నోకాంబిక దేవస్థాన సమీపంలో నివాసం ఉంటున్న కాండ్రేగుల అప్పలనాయుడు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరం వెళ్లి ఇంటికి తిరిగి చేరుకునేసరికి వీరివాళ్ళు 42 తులాల బంగారం 30,000 రూపాయల నగదు అపహరణకు గురైంది. వెంటనే వారి కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిన్న ఉదయం కాండ్రేగల అప్పలనాయుడు ఇక్కడ జవరపాలెం చెందిన లోకాలమ్మ టెంపుల్ స్ట్రీట్లో ఉంటారు. వీళ్ళు వీళ్ళ అబ్బాయి వాళ్ళ మిస్సెస్ కలిసి అన్నవరం అనమాట వెళ్ళడం జరిగింది. పోతపనేటి ప్రాంతంలో తిరిగి అన్నవరం దర్శనం అయిపోయిన తర్వాత రాత్రి 8:30 కొద్ది చూసుకునేసరికి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డోర్ అనమాట బ్రేక్ చేసి ఉందండి. ఈ వెనక కొబ్బరి తోట ఉంటుంది. బ్యాక్ సైడ్ నుండి గుర్తు తెలియని చోరులు లోపలికి ఎంటర్ అయ్యి బీరువా ఓపెన్ చేశారు. దానిలో ఉన్నటువంటి 42 తులాలు బంగారం తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద అప్పలనాయుడు గారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము కేసు నమోదు చేశాము. దీనికి సంబంధించి టీమ్స్ ఫామ్ చేశాము. అదేవిధంగా సరౌండింగ్ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నీ కూడా ఫుటేజ్ ద్వారా కొంత రూసు తెలుస్తున్నాయి. దీన్ని బట్టి మేము ఎఫర్ట్ చేసి దొంగల్ని అది త్వరలో పట్టుకుంటాం. దీనికి సంబంధించి ఏంటంటే పబ్లిక్కి కోరేది, అనకాపల్లి పట్టణ ప్రజలకు కోరేది నేను ఒకటేనండి. ఏంటంటే సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. మేము 24/7 తిరుగుతున్నప్పటికి కూడా రెస్పాన్స్గా ఫీల్ అయ్యి సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి ముందుకు వస్తే దానివల్ల మాకు ఈ మధ్య జరిగిన నేరాలు ఎక్కువగా డిటెక్ట్ అవుతున్నాయి. ప్రజలకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, సీసీ కెమెరాలు రెస్పాన్స్గా ఫీల్ అయ్యి కమ్యూనిటీగా ఏర్పడి పెట్టుకున్నా సరే లేదా ఇండివిజువల్గా పెట్టుకున్నా సరే మా వంతు సహకారం ఉండాలి టెక్నికల్గా.